మంగళ స్వామి దేవస్థానంలో ఈరోజు నుంచి శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో శ్రావణ మాసం నెలలో ఫస్ట్ ఫస్టే మనకి శ్రావణ శుక్రవారం పడింది, మొదటి శుక్రవారం. ఈ రోజున భక్తులు కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి గురువారం నుంచి వస్తున్నారు. దేవస్థానం కూడా పుష్పాలతో పుష్పమాలికలతో అలంకారం కూడా చేయడం జరిగింది. అలాగే కుంకుమార్చనలు కూడా ప్రత్యేక కుంకుమార్చనలు కూడా మనం లక్ష్మీ కుంకుమార్చన కాక ప్రత్యేక కుంకుమార్చనలు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెలాడికి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో అమ్మవారిని స్వామివారిని కూడా దర్శించుకుని అలాగే మా కుంకుమార్చనలు పాల్గొని వారికి కూడా పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి సంవత్సరము కూడా వరలక్ష్మి వ్రతాలు ఉచితంగా చేయడం అనేది జరుగుతుందండి. అది ఈ సంవత్సరం మాకు 13వ తారీఖున అంటే 3వ శుక్రవారం నాడు మాకు పవిత్ర ఉత్సవాలు పడ్డాయి. కాబట్టి ఆ రోజు ఎలాంటి పూజలు ఉన్నాము కాబట్టి 4వ శుక్రవారం అంటే 19వ తారీఖున మేము ఈ యొక్క ఇంత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నాము. అది మొదటి బ్యాచ్గా ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు అవుతాయి. అలాగే 2వ బ్యాచ్గా మనకి టికెట్తో కార్యక్రమాలు అవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం వస్తున్నా కోరుతున్నాము. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.